బోబా టీ అంటే ఏంటంటే టీ బేస్డ్ అన్నమాట. బేసికల్లీ తైవాన్ వాళ్ళది. స్టార్ట్ స్టేషన్ ఎందుకు ఇస్తారండి? మరి దిగట దిగలేదండి, ఈడ దిగాల రోడ్ మీద ఆపి. వాట్ ఇస్ దిస్ రే? సరే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ చెప్పు నాకు. సరే పోయింది, ఇద్దరం పోదాం బండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అందరం కలిసి మేము బోబా టీ తాగడానికి వెళ్తున్నాము. ఇక్కడ బోబా అంటే అందరు పడి చేస్తారు అసలు. అందులో ఏముంటుందో ఏందో మీ అందరికీ కూడా చూపిస్తాను ఇవాళ. సో దాన్ని బబుల్ టీ అని అంటారు అనమాట. దాన్ని ఇక్కడ బోబా 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 అని అంటుంటారు. అందులో ఏముంటుంది, ఎట్లా చేస్తారు, అది అసలు ఎందుకు దానికి అంత క్రేజీ అనేది చూపిస్తాను. సో యాక్చువల్లీ కీర్తి మధ్యాహ్నం ఫోన్ చేసి నాకు తాగాలనిపిస్తుంది అని చెప్పేసి బయటకు వచ్చినాని ఫోన్ చేసి చూపించింది అనమాట. సో ఇవాళ అయితే మేము బోబా టీ తాగడానికి వెళ్తున్నాము. సో మీ అందరికీ కూడా ఎట్లుంటుందో ఏమో చూపిస్తాను. మమ్మీకి టేస్ట్ చూపిద్దాము అని చెప్పేసి, మీకైతే నేను టేస్ట్ చూపించలేను కానీ అది ఎట్లుంటుందో అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ అందరూ బోబా టీ అంటే పడి చేస్తారనమాట. అసలు మేము కూడా వచ్చిన కొత్తలో బోబా టీ అంటే బోబా టీ ఏంటి అని చెప్పేసి అనుకున్నాము. వెళ్ళి దాని తర్వాత ఫస్ట్ టైం ఏం నచ్చలేదు ఏంటి అన్నట్టు. అండ్ ఆ తర్వాత మేము కూడా ఇంకా అలవాటు పడిపోయినాం అనమాట. ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా అనిపిస్తుందిలే పర్వాలేదు అని అనిపించింది. ఆ తర్వాత ఇక మాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ ట్రై చేసినప్పుడు నచ్చకపోవచ్చు, కానీ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే నచ్చుతుంది. సో ఇది ఏంది అని అంటే బోబా టీ అంటే ఏంటంటే టీ బేస్డ్ అనమాట. బేసికలీ తైవాన్ వాళ్ళది. అండ్ సన్ఫ్లవర్ బబుల్ టీ అని ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. చాలా వరకు అందరూ కూడా ఇక్కడ చైనీస్ లోనే రాస్తారు, మనకు అర్థం కూడా కాదు కొన్ని కొన్ని షాప్స్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ట్రైన్ ఎక్కుతాను. ఈడ దిగాల రోడ్ మీద ఆపి. రోడ్ మీద దిగాల అట్లా గల్లి కొట్టు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ బోబా టీ అయితే ఇక్కడ కోత ఇట్లా పోతా నేను ఒక్కదాన్ని. వాట్ ఇస్ దిస్ రే? సరే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ చెప్పు నాకు. సరే పోయింది, ఇద్దరం పోదాం బండి. మొత్తానికైతే ఇంకా కార్ని కొంచెం దూరంలో పార్క్ చేసుకొని అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, అంతా చైనీస్లోనే రాసుంది. అండ్ మెన్యూ కార్డులో మాత్రం మనకి పక్కన ఇంగ్లీష్లో ఇస్తాడనమాట. సో మనం ఎట్లీస్ట్ ఏ ఫ్లేవర్ ఆర్డర్ చేస్తున్నామో అని తెలియడానికి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మిక్సింగ్ మెషిన్లో పెట్టింది మన బోబా టీ అనమాట. నేను ఒక మ్యాంగో ఫ్లేవర్, దాంతోపాటు ఒక బ్రౌన్ షుగర్, వీళ్ళ సిగ్నేచర్ డ్రింక్ కూడా ఆర్డర్ చేశాను. సో యాక్చువల్లీ బోబా టీ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అంటే మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి టీ, మిల్క్, ఐస్ అండ్ టాపియోకా బాల్స్ అనమాట. అంటే టాపియోకా పర్ల్స్ ఏవైతే నేను ఇంతకుముందు చెప్పాను. సో అవి స్టార్చ్ బాల్స్ లాగా ఉంటాయి అనమాట. కొంచెం చూయీ చూయిగా ఉంటాయి, మనకి రబ్బర్ రబ్బర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మెయిన్ కాంపోనెంట్. వాటితో పాటు ఇంకా అన్ని రకరకాల ఫ్లేవర్స్, చాక్లెట్, మ్యాంగో, అన్ని ఫ్రూట్స్ అలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మనం ఆర్డర్ చేసింది వచ్చేసింది ఒకటి మ్యాంగో అండ్ ఒకటి బ్రౌన్ షుగర్. పై వరకు ఉన్నట్టున్నది దీంట్లో, నీ దాంట్లో పై వరకు లేవు, అంతే తేడా. టేస్ట్ చూస్తా అని చెప్పచ్చు కదా, నేను తాగిస్తాను చెప్పు. అన్ని ఫస్ట్ భూబలే వస్తాయి, నోరు నిండా భూబలే ఉంటాయి. గోబనో భూబనో ఏదోటి జై బాబాను, జై బాబా, జై బాబా, జై బాబా. అదే నువ్వు అన్నదే అనమ్మా, జై బాబా. దీన్ని బోబా టీ అంటారు, ఇది మ్యాంగో బోబా టీ.
నాది కుర్తి ఆర్డర్ చేసుకున్నాడు కదా, బ్రౌన్ బ్రౌన్ షుగర్ అని, ఆ బొబ్బా టీ. ఇషు బొబ్బాను అదేమన్నా చెప్పు, బాగుంటుంది అక్కడే అసలు నచ్చలే. ఇంకా నువ్వు వదిలవన్నది బోబాని ఇండియాకి పట్టవుతా, బోబాకు బీబాకు నాకు అమ్మమ్మకి బోబా నచ్చలేదు. అదనమాట బోబా. ఎట్లుందమ్మా బోబా? ఒకసారి తాగితే నచ్చదు, ఇంకోసారి తాగు మళ్ళీ నచ్చుతుంది. పొట్టి అదే పని, ఇంకా బోబా బోబాకి వెళ్తున్నా నేను అన్నది కదా. ఏదో ఊరిచ్చింది నేనెంత బాగుంటుందా.